హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరు రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి, మన వీడియోలో చేయబోయే రెసిపీ శనగపప్పు మసాలా వళ్ళండి. ఈ చేయబోయే విధానం, దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. నేను ఒక కప్పు శనగపప్పు తీసుకున్నానండి, 2 గంటల ముందు నానబెట్టాను. ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నానండి, అలాగే చిన్నది అల్లం ముక్క ముక్కల కింద కట్ చేసుకున్నాను. అలాగే 4-5 ఎల్లుల్లిపాయ రెమ్మలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, సాల్ట్, మనకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే ఎల్లుల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకుని మనం పచ్చబిచ్చగా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకున్నామండి. మనం శనగపప్పుని మిక్సీ పట్టుకున్నామండి మెత్తగానే. చూడండి, మన పప్పు అయితే మెత్తగా మిక్సీ పట్టుకున్నామండి. ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేద్దాం. అలాగే నానబెట్టిన పప్పు 2 స్పూన్లు నేను తీసి పక్కన పెట్టుకున్నానండి, ఎందుకంటే మసాలా వాళ్ళలో మనకు మధ్య మధ్య తింటున్నప్పుడు మధ్య మధ్యలో పంట కింద పడితే చాలా బాగుంటుందని చెప్పి అది కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. అది కూడా వేద్దాం. అలాగే కొద్దిగా జీలకర్ర, తగినంత సాల్ట్, ఇవన్నీ కలుపుకున్నామండి. ఇది కలుపుకున్నాం కదండి, ఇప్పుడు వడ వేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందామండి, కడాయి పెట్టుకుందాం, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది, చేత్తోనే వేస్తున్నాను, కవర్ అది ఏది ఉపయోగించట్లేదు. మనం అన్ని ఇలా వేసుకున్నామండి. చూడండి, అన్ని వేసుకున్నాం కదండి, మనం ఒకసారి చూడండి, బాగా అన్నీ వేసుకున్నాం కదండి, బాగా ఫ్రై అయ్యేదాకా తిప్పుకుంటూ అటువైపు ఇటువైపు మంట పెద్దగా పెట్టకుండా సింగిల్ పెట్టుకున్నామండి. సింగిల్ పెట్టుకుని మంచిగా కలర్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటాం. చూడండి, మనకి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలండి. రెడీ అయిపోయింది ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకుంటే చాలా రుచిగా కరకరలాడుతూ ఉంటాయండి. మనం ప్లేట్లో తీసుకుందాం.
కూడా ట్రై చేయండి. ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, మా సరే వాళ్ళు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.